ఉండదు అని చెప్పి 30 సంవత్సరాల దీర్ఘకాలికంగా టిఓటి అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణించే ప్రతి వాహనం నుంచి వసూలు చేసుకునే బాధ్యతను 30 సంవత్సరాలు ప్రైవేట్ సంస్థ కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు అంటే స్పష్టంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఔటర్ రింగ్ రోడ్ను అమ్మేసిండు ఇయాల దేశంలోనే ఎక్కడ ఇంత విశాలమైన రోడ్డు లేదు భారతదేశం మొత్తం మీద ఏ పట్టణానికి ఇలాంటి వెసులుబాటు లేదు ఏ పట్టణంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు ఆనుకొని ఐటీ కంపెనీలకు ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి కనెక్టింగ్ చేసుకుంటూ ఇట్లాంటి అసలు ఇట్లాంటి ఎలా ఏర్పాట్లు ఎక్కడా లేవు దేశంలో అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు ఒక ప్రైవేట్ సంస్థకు తాకట్టు పెట్టాడు ఈ తాకట్టు పెట్టడానికి కారణం దీనికి వస్తున్న ఆదాయము ఈ రోజు గొప్పగా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిన్నమన్న 7380 కోట్ల రూపాయలు 30 సంవత్సరాలకు గాను హెచ్ఎండిఏ సంస్థకు వాళ్ళు చెల్లిస్తారు ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులని చెప్పు తీసుకొని మూతి మీద కొట్టాలి పెట్టుబడులు అనేది నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా టోల్ వసూలు చేసిందంటే అర్థం ఉంది ఇది మనందరం కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిచి నిర్మించి పూర్తి చేసినాక ప్రతి సంవత్సరం 7800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ ఔటర్ రింగ్ రోడ్డు యావరేజ్ గా ప్రతి సంవత్సరం 10% ట్రాఫిక్ పెరుగుతుంది ప్రతి తెలంగాణ నుంచి హైదరాబాద్ కు రావాల్సినోడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కకుంటే హైదరాబాద్ లోకి వచ్చే పరిస్థితులే లేవు రెండోది ఎక్కడ కూడా దేశంలో టోల్ ఎక్కితే ఎన్ని కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తే అంతనే చెల్లించే విధానం కూడా ఎక్కడ లేదు ఇంత వెసులుబాటుతోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఔటర్ రింగ్ రోడ్డును యావరేజ్గా ఈ 30 సంవత్సరాలు లెక్కేస్తే ఇప్పుడున్న ఆదాయం ప్రతి సంవత్సరం 10% యావరేజ్గా పెరుగుకుంటూ ఆదాయాన్ని లెక్కేస్తే కనీసంగా 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును 7380 కోట్ల రూపాయలకు ఐఆర్బి లిమిటెడ్ అనే కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టేసిండ్రు దీని వెనకాల సోమేష్ కుమార్ మొత్తం వ్యవహారాన్ని లావాదేవీలు నడిపిండు అరవింద్ కుమార్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టిండు ఇయాల 30 ఏళ్ల కోసము ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం దిగిపోయే ముందల ఆఖరి 6 నెలలలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ నిర్ణయాలన్నిటిని కూడా సమీక్షిస్తాయి వచ్చే ప్రభుత్వాలు ఎందుకంటే ఎన్నికల ముందు తాము రాము అధికారంలోకి తెలిసి ఇంత పెద్ద నిర్ణయాన్ని 30 సంవత్సరాలు ఒక ప్రైవేట్ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేయడం అనేది ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణము కనీసంగా దీంట్లో 1,000 కోట్ల పైన చేతులు మారినాయని మాకు సమాచారం అందుతుంది దీనికి ప్రధానమైన కారణము సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడుతున్నారు అందుకే పూర్తి వివరాలు దీనికి సంబంధించిన ఏవైతే మీరు సర్వే చేసిందో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి అసలు ఎంత వసూలవుతున్నది మీరు ఈగల్ ఇన్ఫ్రా నుంచి ప్రతి సంవత్సరం ఎంత వసూలు చేసిండ్రు వాస్తవంగా టోల్ కలెక్షన్ ఎంత అవుతుంది ఈగల్ ఇన్ఫ్రాతో గత 4-5 సంవత్సరాలలో జరిగిన లావాదేవీలు ఒక రకమైన కుంభకోణము అంటే అది రీటైల్ కుంభకోణం ఇప్పుడు హోల్సేల్ కుంభకోణం ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్కి ఔటర్ రింగ్ రోడ్డును 7380 కోట్లకు తెగనమ్మేసిండ్రు దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉన్నది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు నేను ఆ సంస్థలకు అన్నిటి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 100కి 100% ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2018 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ఏ సంస్థలకు టోల్ వసూలు చేసే బాధ్యతను అప్పజెప్పిండ్రు, వాస్తవంగా వస్తున్న ఆదాయం ఎంత, ఆ సంస్థకు టీఆర్ఎస్ కు ఉన్న లావాదేవీలు ఏంది. అదేవిధంగా ఈరోజు 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఇవాళ వసూలు చేస్తున్న ఏదైతే టోల్ ట్యాక్స్ ఉందో దాన్ని ప్రైవేట్ సంస్థ ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి కూడా అందులో అనుమతి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు రావాలనుకున్న వాడు, తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్కు రావాలనుకున్నా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా